Hi friends, welcome to the Telugu E-Tech channel. Nenu ee roju cheyaboye video chaala mandi students ki ade vidhanga engineers ki evaraina kaani kottaga project cheyali anukune vallaki chaala upayogapadutundi. Endukante meeku chaala mandiki interest untundi edaina project cheyali, edaina kottaga nerchukovali, asalu Arduino board ante emiti, asalu manamu etuvanti projects vaadto cheyochu, ela programming raayali, atuvanti doubts anni chaala varaku untayi. కానీ మన దగ్గర చూస్తే మనం ఎక్కడ విలేజ్లో ఉంటామో లేదా మనము అటువంటి కాంపోనెంట్స్ అవైలబుల్లో లేకుండా ఉంటామో అటువంటిప్పుడు ఏంటంటే మనకు కాంపోనెంట్స్ లేకుండానే ఒక వర్చువల్గా మన డివైస్ని కనెక్ట్ చేయడం అదేవిధంగా మనం ప్రోగ్రామ్ రాయడము మరియు ఎగ్జిక్యూట్ చేసి మనం అవుట్పుట్ కూడా చూడడం ఎలా అని చెప్పేసి ఈరోజు మీకు నేర్పిస్తాను కాబట్టి ఇప్పుడు మీరు ఎటువంటి ఆర్డునో బోర్డు కొనవలసిన అవసరం లేదు ఎటువంటి ఆర్డునో బోర్డు కొనకుండానే చాలా వరకు ప్రాజెక్ట్స్ని మనము మన ల్యాప్టాప్లోనే రన్ చేయవచ్చు ఓకే మన ల్యాప్టాప్లో కానీ మన మొబైల్ ఫోన్లో కానీ రన్ చేయవచ్చు ఓకేనా సింపుల్గా ఈరోజు నేను చెప్పబోయేది మీరు ఫాలో అయితే చాలు ఓకే ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే జస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇక్కడ TINKERCAD టింకర్ క్యాడ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకే ఈ టింకర్ క్యాడ్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో మనకి ఏ సర్క్యూట్నైనా కానీ మనం డిజైన్ చేసి అంటే వర్చువల్గా డిజైన్ చేసి వాటి అవుట్పుట్ని కూడా మనం రియల్ వరల్డ్లో ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా చూడవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి ఓకే ఇది మనకి 100% ఫ్రీ మనం ఎటువంటి ఫీజు మనం కట్టవలసిన అవసరం లేదు ఓకే ఇక్కడ నాకు అకౌంట్ ఆల్రెడీ ఉంది మీరేం చేయాలంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోండి ఒక అకౌంట్ని ఓకే ఇక్కడ సింపుల్గా అకౌంట్ని ఇక్కడ లాగౌట్ అయితే లాగౌట్ అవుతుంది కావాలంటే మీరు ఇక్కడ కొత్తగా ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి ఓకే క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా సింపుల్ జస్ట్ మన మెయిల్ ఐడి మన అడ్రస్ ఇస్తాము జస్ట్ దాని మీద క్లిక్ ఇచ్చి వెరిఫికేషన్ లింక్ ఏదో పంపిస్తారు తర్వాత క్లిక్ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకొని లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది దాంతో లాగిన్ అవ్వండి ఓకే లాగిన్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మనము 3D డిజైన్ కూడా మనం చేయవచ్చు అదేవిధంగా సర్క్యూట్ని చేయవచ్చు ఓకే మనం ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తున్నాము అంటే మనం ఇప్పుడు సర్క్యూట్ డిజైన్ చేస్తున్నాం అంటే మన ఆర్డునో బోర్డు అదేవిధంగా కొన్ని సెన్సార్స్ని యాక్చుయేటర్స్ని మనం కనెక్ట్ చేయాలంటే ఏం చేస్తాము ఒక సర్క్యూట్ని డిజైన్ చేస్తాం ఓకే కాబట్టి ఆ సర్క్యూట్ ఓపెన్ చేస్తున్నాం చూడండి సర్క్యూట్ మీకు క్లిక్ ఇచ్చాను ఇవన్నీ ఆల్రెడీ నేను డిజైన్ చేసినవి ఆల్రెడీ అంతకుముందు ఓకే ఇప్పుడు ఏంటంటే సింపుల్గా మనం ఒక సర్క్యూట్ క్రియేట్ చేద్దాం ఇక్కడ క్రియేట్ న్యూ సర్క్యూట్ అని క్లిక్ ఇవ్వండి ఓకే క్లిక్ ఇస్తానే మనకు ఒక న్యూ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకే చూడండి ఇక్కడ మనకు కావలసినటువంటి బేసిక్ కాంపోనెంట్స్ ప్రతి ఒక్క సెన్సారు అదేవిధంగా యాక్చుయేటర్ అనేవి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మనం సింపుల్గా రైట్ చేయవచ్చు ఇప్పుడు ఆర్డునో బోర్డు ఉంది మనం సింపుల్గా బ్లింక్ చేయాలి అంటే ఏ ప్రోగ్రామింగ్ వరల్డ్లో అయినా ఏ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్లో అయినా మనం ఏం చేస్తాం హలో వరల్డ్ ప్రింట్ చేస్తాం అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్స్ మన ఎలక్ట్రానిక్స్ ఎన్విరాన్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఒక ఎల్ఈడిని బ్లింక్ చేస్తాం అది మనకు హలో వరల్డ్తో సమానం ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక బేసిక్ కాంపోనెంట్ చూడండి ఇక్కడ బేసిక్ ఆల్ అన్ని కనిపిస్తుంది ఆర్డునో అని చూడండి ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ ఎందువరకు బేసిక్ పెట్టుకొని నేను ఏంటంటే ఇక్కడ ఆర్డునో అని సెర్చ్ చేస్తున్నా చూడండి ఆటోమేటిక్ కింద చూపిస్తుంది ఓకే ఇక్కడ చూడండి ఆర్డునో యూనో R3 అని దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి ఓకే చూడండి డ్రాగ్ చేసి అని ఇక్కడికి వచ్చింది ఓకే కాబట్టి దీన్ని మనము సైజ్ కూడా తగ్గించుకోవచ్చు ఓకే సైజ్ తగ్గించుకోవచ్చు సైజ్ పెంచుకోవచ్చు ఓకే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తారు మీరు పిన్ కూడా చూడండి అన్ని కనిపిస్తున్నాయి కదా నీట్గా ఇప్పుడు ఏంటంటే ఒక ఎల్ఈడిని తీసుకుందాం ఇక్కడ ఎల్ఈడిని సెట్ చేస్తున్నా చూడండి ఇక్కడ ఇక్కడే ఒక ఎల్ఈడిని సెట్ చేస్తున్నా ఓకే ఎల్ఈడి వచ్చింది చూడండి ఇక్కడ ఎల్ఈడి దీన్ని కూడా ఇక్కడ తీసుకుంటున్నా ఓకే ఇక్కడ చూడండి ఒకవేళ మీరు దీన్ని ఏదైనా హారిజంటల్గా వర్టికల్గా ఏదైనా రొటేషన్ మార్చాలంటే ఈ విధంగా మార్చవచ్చు ఓకేనా ఇక్కడ క్లిక్ ఇస్తూ ఉంటే మారుతూ ఉంటుంది నేను మళ్ళీ కరెక్ట్ అదే పొజిషన్లో పెడుతున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సింపుల్గా మనం పిన్ కనెక్షన్ ఇద్దాం అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆర్డునో గురించి వాళ్ళకి ప్రాక్టికల్గా ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడండి ఓకే ఏ విధంగా మనం కనెక్ట్ చేస్తున్నాం ప్రోగ్రామ్ ఏంటి అవన్నీ ఆ వీడియోలో ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా మనము డిఫాల్ట్గా ఈ 13th పిన్కి ఈ ఎల్ఈడి కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ 13th పిన్ నేను తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ స్ట్రైట్కి వచ్చేసి ఇక్కడ ఆఫ్ చేసే మళ్ళీ తీసుకోవెళ్ళచ్చు ఇట్లా ఒకేసారి డైరెక్ట్ వాచ్ అవసరం లేదంటే బాగా క్లియర్గా ఉండడం కోసం మనం అక్కడ తీసుకెళ్ళి చూడండి ఇక్కడ ఆఫ్ చేస్తుంది ఇక్కడికి వచ్చా ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ చూడండి యానోడ్ అంటే పాజిటివ్
ఇక్కడ పాజిటివ్ బ్రింక్ నేను 13 ఇచ్చాను. అదేవిధంగా ఇప్పుడు గ్రౌండ్ పిన్ తీసుకుంటున్నా, చూడండి గ్రౌండ్ పిన్ తీసుకుంటున్నా, చూడండి ఈ విధంగా కనెక్ట్ చేశాను. ఓకే ఇప్పుడు మనం బేసిక్ గా కోడ్ రాయాలి. ఓకే ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చేసాం కదా, 13th పిన్ కి ఇచ్చాను, గ్రౌండ్ కి ఇచ్చాను. ఇప్పుడు ఈ పిన్ కు అనుగుణంగానే మనం కోడ్ రాయాలి. ఇక్కడ చూడండి కోడ్ క్లిక్ ఇస్తున్నా. ఇవేంటండి ఇందులో బ్లాక్స్, అదే విధంగా మనకి బ్లాక్స్ ప్లస్ టెక్స్ట్ టెక్స్ట్ అని ఉంటుంది. అంటే బ్లాక్స్ అంటే ఇక్కడ కోడింగ్ అనేది జస్ట్ బ్లాక్ లో ఉంటుంది అన్నమాట. చూడండి ఫస్ట్ ఇక్కడ హై అని పెడతాం, అంటే కోడ్ అనేది ఈ బ్లాక్ లో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం టెక్స్ట్ తీసుకుంటున్నా. ఓకే టెక్స్ట్ అంటే జస్ట్ సింపుల్ గా బేసిక్ ప్రోగ్రామింగ్ మనకు టెక్స్ట్ లో ఉంటుంది. చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ వైడ్ సెటప్, వైడ్ లూప్ ఇవన్నీ ప్రోగ్రామింగ్ సంబంధించి అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకేనా అదే విధంగా వీడియో లాస్ట్ లో కూడా ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి మీరు చూడవచ్చు. ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం రాశారంటే డిజిటల్ రేట్ 13 పిన్, మనం కూడా 13 కనెక్ట్ చేశాం కదా. ఓకే ఇదేంటంటే బేసిక్ గా ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ హలో వరల్డ్ ఆల్రెడీ వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చారు. ఓకే మనం ఏదైనా కొత్తగా ఏదైనా సర్క్యూట్ ఏదైనా చేయాలంటే మనం మళ్ళీ ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఎలా ఉంచుతున్నా. దీన్ని మనం ఇప్పుడు సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది కదా ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ అని, దీని మీద క్లిక్ ఇస్తే ఇప్పుడు మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది. చూడండి ఇప్పుడు క్లిక్ ఇస్తున్నా, చూడండి మన ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఇక్కడ వార్నింగ్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ చూడండి రెసిస్టర్ కనెక్ట్ చేయలేదు కదా, అందుకే వార్నింగ్ వస్తుంది. చూడండి ఎంత బాగా దీన్ని వర్చువల్ గా ఎలా డిజైన్ చేయవచ్చు మనం, అంటే మనము ఈ విధంగా రెసిస్టర్ పెట్టకపోయినా కానీ ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం సింపుల్ గా ఏదైనా మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలి మనం అంటే ఫస్ట్ స్టాప్ సిమ్యులేషన్ కొట్టే మనం ఎడిట్ చేయగలుగుతాం, లేకపోతే ఎడిట్ చేయలేము. ఓకే ఫస్ట్ స్టాప్ చేసేసి ఇప్పుడు ఏంటంటే మనం ఒక రెసిస్టర్ పెడదాం. ఓకే ఇక్కడ గ్రౌండ్ కి ఒక రెసిస్టర్ ఇద్దాం సింపుల్ గా. ఓకే ఇప్పుడు మనం ఏంటి మళ్ళీ దీన్ని తీసేయాలంటే దీని మీద కోడ్ మీదే క్లిక్ ఇవ్వండి, ఇది వెళ్ళిపోతుంది. చూడండి తర్వాత ఇప్పుడు ఒక రెసిస్టర్ తీసుకుంటాను. ఓకే రెసిస్టర్ ఇక్కడ రెసిస్టర్ తీసుకున్నా. ఓకే మీకు డౌట్ రావచ్చు రెసిస్టర్ వాల్యూ ఎలా చేంజ్ చేయాలి, ఇక్కడ ఉంది కదా రెసిస్టర్ మన కిలో ఓమ్స్ ఓమ్స్ అన్ని ఇక్కడ మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1 kΩ ఇస్తున్నా. దీన్ని ఒకవేళ మీరు డిలీట్ చేయాలి, డిలీట్ చేయాలంటే దీని మీద లైన్ మీద క్లిక్ ఇచ్చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన దాన్ని సంబంధించినటువంటి ఈ రెసిస్టర్ కనెక్ట్ చేయాలి కదా, అందుకోసం ఇక్కడ కనెక్ట్ చేసాను. ఆటోమేటిక్ దాని దగ్గరికి వెళ్తే చూడండి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ కి నుంచి మళ్ళీ నేను తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా సింపుల్ గా డ్రాగ్ చేసేసి ఓకే అలా క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ అక్కడ స్టాప్ అవుతుంది అనమాట, లేకపోతే ఇకనా డైరెక్ట్ వచ్చేస్తుంది. క్లిక్ ఇచ్చి అలా ఓకే కనెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఏ వార్నింగ్ లేకుండా రన్ అవుతుంది స్టార్ట్ సిమ్యులేషన్. చూడండి ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. ఈ విధంగా సింపుల్ గా మీకు సంబంధించినటువంటి ఎటువంటి బేసిక్ కాంపోనెంట్ మీకు కావాలనుకున్నా కానీ ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బేసిక్ ప్రాజెక్ట్ ప్రతి ఒక్క కాంపోనెంట్ ఉంటుంది ఇందులో. ఒకని ఎల్ఈడి, పొటెన్షియల్ మీటర్, పుష్ బటన్, కెపాసిటర్, చూడండి స్లైడ్ స్విచ్, 9 వోల్ట్ బ్యాటరీ. ఓకే చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడ కాయిన్ సెల్, 3 వోల్ట్ బ్యాటరీ, బ్యాటరీస్, బ్రెడ్ బోర్డు. ఓకే ప్రతి ఒక్కటి ఇక్కడ మనం బ్రెడ్ బోర్డు కూడా తీసుకోవచ్చు. ఓకే ఇలా డ్రాగ్ చేసి పెట్టుకొని బ్రెడ్ బోర్డు కూడా తీసుకోవచ్చు. ఓకే ఒకవేళ మీరు ఇక్కడ కనెక్ట్ అయ్యారు, ఇలా ఇలా కనెక్ట్ అయినప్పుడు మధ్యలో దీన్ని ఎలా స్టాప్ చేయాలంటే డిలీట్ అయిన కొట్టచ్చు, లేకపోతే ఎస్కేప్ ఉంటుంది కదా మనకు, ఎస్కేప్ బటన్ క్లిక్ ఇస్తే వెళ్ళిపోతుంది. ఓకే ఈ విధంగా సింపుల్ గా మీకు కావాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని మీరు తీసుకోవచ్చు, ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అంటే దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఆల్రెడీ ఇందులో ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ ను కూడా మీరు సెర్చ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటాను ఆల్రెడీ ఇందులో అప్లోడ్ చేసి ఉంటా, కాబట్టి మీరేంటంటే ఇక్కడ సింపుల్ గా దీని మీద క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ బాక్స్ లో మనకు సంబంధించినటువంటి డిజైన్ ఇక్కడ సర్క్యూట్స్ కార్డ్ సర్క్యూట్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి ఏదైనా కావాలంటే ఒక ఆర్డినో ఉంది, ఆర్డినోని పుష్ బటన్తో ఒక ప్రాజెక్ట్ చేయాలి, మీ దగ్గర కాంపోనెంట్స్తో ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నారు, అప్పుడేంటి ఆర్డినో అంటే రిలేటెడ్ టర్మ్స్కో సెర్చ్ చేయండి ఒక ఆర్డినో పుష్ బటన్ అని సెర్చ్ చేస్తే రిలేటెడ్గా దానికి సంబంధించి వస్తాయి. చూడండి ఇక్కడ ఎల్ఈడి విత్ 2 పుష్ బటన్స్ అని ఈ పర్సన్ చేశారు, దాని అంటే దాని మీద క్లిక్ ఇచ్చి సింపుల్గా మీరు కాపీ అండ్ టింకర్ అని క్లిక్ ఇవ్వండి. దీని మీద క్లిక్ ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ సర్క్యూట్ డిజైన్, అదేవిధంగా కోడ్ అవన్నీ మీ దాంట్లోకి వచ్చేస్తాయి. మీరు ఇప్పుడు చూడండి దీన్ని ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు ఆటోమేటిక్. చూడండి సిమ్యులేషన్ చేస్తున్నా,
సిమ్యులేషన్ చేసి చూడండి, ఇక్కడ పుష్ బటన్ క్లిక్ ఇస్తుంటే ఆటోమేటిక్ ఎల్ఈడి ఆన్ అవుతుంది. చూసారా ఈ విధంగా మీకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రాజెక్ట్ నైనా ఆర్డినో తో బేసిక్ గా మీరు డిజైన్ చేసేయవచ్చు. మీకు ఎటువంటి మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి లేకపోతే కొనాలి అలాంటి డౌట్ మీకు అవసరం లేదు. మీకు సంబంధించినటువంటి బేసిక్ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆర్డినో బోర్డు ఉంది, నోడ్ ఎంసి బోర్డు డెవలప్మెంట్ బోర్డు లేదు. కాబట్టి ఆర్డినోకి సంబంధించినటువంటి ఎటువంటి బేసిక్ ప్రాజెక్ట్ అయినా కానీ మీరు చేసేయవచ్చు. ఓకే, ఒకవేళ మీరు వాల్యూస్ చేంజ్ చేసుకోవాలంటే దాన్ని క్లిక్ ఇస్తే మీరు వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు కెపాసిటర్ ఉంది, ఆ కెపాసిటర్ పెడితే కెపాసిటర్ కూడా వాల్యూస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కెపాసిటర్, చూడండి కెపాసిటెన్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా పొటెన్షియోమీటర్, పొటెన్షియోమీటర్ వాల్యూస్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి సంబంధించి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అవుట్పుట్ను కూడా మీరు లైవ్గా ఏ విధంగా అయితే మీరు అవుట్పుట్ రియల్ వరల్డ్లో చేస్తారు అదే విధంగా ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ విధంగా ఈ టింకర్ క్యాడ్ అనేది చాలా బెస్ట్. మీకు కాంపోనెంట్స్ లేకపోతే ఏ డోకా లేదు. మీరు ఏంటంటే సింపుల్గా ఇందులో లాగిన్ అయిపోయి మీరు ప్రాజెక్ట్ చేసేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, నేను ఇంకా వీడియోస్ చేస్తాను కదా మీకు, అంటే నా దగ్గర మీకు ఏంటంటే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. అవి ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలన్నా మీరు నేర్చుకోవాలన్నా ఈ టింకర్ క్యాడ్ని ఓపెన్ చేసి మీరు చేయవచ్చు. ఓకేనా, ఎందుకంటే చాలామంది అన్నయ్య మా దగ్గర కాంపోనెంట్స్ లేదు ఎక్కడ కొనాలి లింక్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ కరోనా టైంలో మీరు ఎక్కువగా డబ్బులు ఎక్స్పెండ్ చేసి మీరు ఎందుకు కొనాల్సిన అవసరం లేదు. సింపుల్ ప్రాజెక్ట్ కంటే కొంతవరకు నేర్చుకోవడానికి, తర్వాత కావాలంటే కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి అప్పుడు నేనే చెప్తాను. ఓకేనా, ఇప్పుడేంటి ఈ సింపుల్ ప్రాజెక్ట్స్కి మీరు టింకర్ క్యాడ్లో రన్ చేయవచ్చు. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియకపోతే ఈ విధంగా దీన్ని షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, మీకు డబ్బులు ఖర్చు కాకుండా చాలా ప్రాజెక్ట్స్, చాలా సెన్సార్స్ గురించి, అన్నిటి గురించి మీరు ఈజీగా నేర్చుకుంటారు. ఇంకా పిన్ ఏ విధంగా మనం ఇంటర్ఫేస్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో రియల్గా మొత్తం అదే విధంగా ఈ ఆర్డునో బోర్డు ఉంది చూడండి. ఇక్కడ మైక్రో కంట్రోలర్ పిన్స్, ఓకే ఎవ్రీథింగ్, పవర్ జాక్ అండ్ యూఎస్బి కనెక్షన్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా, షేర్ చేసి ఇందులో మీరు సింపుల్గా ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈచ్ అండ్ ఎవరీవన్కి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద అడగండి, నేను మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఉన్నా కానీ అడిగితే కానీ నేను ఆ ప్రాజెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.